ఏమండి నేను మా లావణ్య మీకు ఎంతో రుణపడి ఉంటామండి ఎందుకంటే ఇది మా వెయ్యో వీడియో ఈ వెయ్యో వీడియోని అమ్మవారిని చూపిందామని ధవళేశ్వరం నుంచి నిడదవల్లి వెళ్ళే రోడ్లో గోపవరం దగ్గర ఉంటుందండి ఈ గుబ్బాలమ్మ తల్లి ఈ అమ్మవారు స్వయంభూగా వెలిచిన అమ్మవారు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి కేరళ నుంచి వ్యాపారస్తులు మొక్కుకొని వస్తారని మీలో ఎంతమందికి తెలుసు ఎందుకంటే ఈ గుబ్బాలమ్మ అమ్మవారు చిరు వ్యాపారుల కల్పవల్లి ఆ వ్యాపారులు ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకుని నుదుటిని తిలకం ధరించి తమ వ్యాపారాన్ని బయలుదేరితే సాయంత్రానికి తమ కష్టాన్ని తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా రాబడంలో ఈ అమ్మవారు కల్పవల్లిగా మారింది మేము అమ్మవారిని దర్శించుకున్నప్పుడు మాత్రం ఆమె రూపం ఇన్నాళ్ళు పట్టిందా నా దర్శనానికి మీకు అని అడిగినట్టే అనిపించిందండి అమ్మవారి మహత్యం ఎలాంటిదయా అంటే స్వయంభూగా వెలిసిన అమ్మవారి విగ్రహాన్ని కొందరు ఆకతాయిలు నాస్తికులు నదీ ప్రవాహం విసిరేయగా ఎక్కడ వెలిచిందో అమ్మవారు ఆ ప్లేస్కి గా ఒక అంగుళం కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయిందండి అమ్మవారు అంతటి నదీ ప్రవాహంలో నిలిచిపోని అమ్మవారిని తీసుకొచ్చి ఈ వేప చెట్టు కింద ఆలయం నిర్మించారు ఈ గుబ్బలమ్మ అమ్మవారిని మొక్కుకున్న భక్తులు తమ సంకల్పం నెరవేరిన తర్వాత మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఒకవేళ మొక్కులు తీర్చుకోలేక ఇబ్బందుల్లో ఉన్న ఆ ఇబ్బందులను కూడా ఆమె సరిచేసి తమ మొక్కు తీర్చుకునేలాగా అంటే మొక్కు అనే అప్పు తీర్చుకునేలాగా ఆమె భక్తులు సహకరిస్తూ ఉంటారని చుట్టుపక్కల గ్రామాల వారందరి నమ్మకం